अनंतपुरम जिल्ला कदिरिलो ఒక భవన నిర్మాణం కూలి 6 మంది చనిపోవడం అదే విధంగా 9 మంది శతగాత్రులు కావడం మరికొద్ది మంది ఆసుపత్రిలో ఉన్నారు రాష్ట్రంలో ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు ప్రభుత్వం తక్షణ సహాయంగా సహకారం అందించేటువంటి సంప్రదాయం ఉంది దురదృష్టం ఏందంటే సంఘటన జరిగి దాదాపు 40 గంటలు అవుతున్నా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు చనిపోయిన కుటుంబాలకు ఆర్థిక సహాయం అందించడం గాని బాధిత కుటుంబాలకు ఆర్థిక సహాయం అందించడం గాని చేయలేదు ఇది దురదృష్టకరం ఈ రోజు శతగాత్రులందరూ కూడా ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యం చేయించుకుంటున్నారు దీని కారణకులకు సంబంధించిన విషయంలో కూడా 174 తోటి కేసు రిజిస్టర్ చేసి పోలీసులు కూడా చేతులు దులుపుకునేటువంటి పరిస్థితి కనపడుతుంది భారతీయ జనతా పార్టీ ప్రధానమైన డిమాండ్ సంబంధిత మున్సిపల్ కమిషనర్ టౌన్ ప్లానింగ్ సిబ్బంది మీద సుమోటోగా హత్యా నేరం కింద క్రిమినల్ కేసులు నమోదు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం ఎందుకంటే 6 సార్లు పక్కన ఉన్నటువంటి కుటుంబాలకు సంబంధించిన ఇళ్ల వాళ్ళు ఫిర్యాదు చేసినా కూడా పట్టించుకోనటువంటి మున్సిపల్ కమిషనర్ అదే విధంగా అవినీతికి పాల్పడి అనధికారికంగా అనుమతులు ఇచ్చినటువంటి టౌన్ ప్లానింగ్ సిబ్బంది మీద ఎందుకు చర్యలు తీసుకోరని చెప్పి నేను గుర్తు చేస్తున్నా ఒకవేళ సుమోటో గాని ప్రభుత్వం గాని కేసులు రిజిస్టర్ చేయకపోతే మున్సిపల్ కమిషనర్ అదే విధంగా సంబంధిత మున్సిపల్ సిబ్బంది మీద భారతీయ జనతా పార్టీ కోర్టులో పబ్లిక్ లిటిగేషన్ సంబంధించిన విషయంలో ప్రజా ప్రయోజనాల వాజ్యాన్ని ఖచ్చితంగా చేస్తుంది వదిలిపెట్టేటువంటి ప్రసక్తి లేదనే విషయాన్ని కూడా నేను గుర్తు చేస్తున్నాను కనీసం కలెక్టర్ గారు ఇంత పెద్ద సంఘటన జరిగితే రావాల్సినటువంటి బాధ్యత ఉంది కనీసం ఈ రోజైనా గానీ కలెక్టర్ రావాలి వాళ్ళకి బాధితులకు సహకారం అందించాలని చెప్పి నేను గుర్తు చేస్తూ చనిపోయిన కుటుంబాలకు 50 లక్షల రూపాయలు ఆర్థిక సహాయం అదేవిధంగా గాయపడినటువంటి వాళ్లకు 10 లక్షల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేయమని చెప్పి ముఖ్యమంత్రిని బీజేపీ డిమాండ్ చేస్తుంది।